యాదాద్రి భువనగిరి జిల్లా బీనినగర్ మండలం బట్టగూడెం గ్రామ పంచాయతీ గెగ్గెలపల్లి మాధవి పురుషోత్తం రెడ్డి తమ గ్రామంలో చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో 8 రోజుల ప్రణాళికలో మరియు 30 రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్యం పనులన్నీ పూర్తి చేశామని పిచ్చి ముక్కలు తొలగించడం హైపోక్లోరైడ్ పిచికారి చేయడం డ్రైనేజీ క్లీనింగ్ ఇంకొడు గుంతల ఏర్పాటు ద్రోమల నివారణకు చర్యలు మరెన్నో గ్రామ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వారు తెలిపారు. అదేవిధంగా హరితహారంలో భాగంగా ప్రతి వీధిలో మొక్కలు నాటి గ్రామాన్ని పచ్చదనంతో కలకలాడేలా చేస్తున్నామని కరోనా నేపథ్యంలో గ్రామంలో పోలీస్ కళా బృందం వారికి అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు గ్రామంలో నిత్యం జరుగుతూనే ఉంటాయన్నారు. మా గ్రామంలో బెల్ట్ షాపులు అధికంగా ఉన్నాయని చాలా సార్లు చెప్పామని వారు వినడం లేదని ఆబ్కారీ శాఖ వారిపై చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా అధికారులను కోరుతున్నారు. మా గ్రామ అభివృద్ధికి వార్డు సభ్యులు సిబ్బంది ప్రజలు పూర్తి సహకారం ఇస్తున్నారని ఇంకా ముందు ముందు గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి కలిసి తీసుకెళ్లేందుకు అందరం కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. అదే విధంగా డంపింగ్ యార్డ్ వాళ్ళ స్టేషన్ డంపింగ్ యార్డ్ కూడా దాని పక్కనే కట్టడం జరుగుతుంది. ఇంకా నా విషయంలో మేము దాతల సహకారంతో బియ్యము కూరగాయలు పంచడం జరిగింది, మరియు మాస్కులు కూడా పంచడం జరిగింది. అదే ఈ కరోనా దానికి కళాకారుల బృందంతో ఈరోజే వాళ్ళ పోలీస్ వారి కళాకారుల బృందంతో అవగాహన సదస్సు జరపడం జరిగింది, మరియు ప్రతి ఒక్కరికి తిరిగి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే సోషల్ డిస్టెన్స్ పాటించాలని, తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కూడా ప్రతిరోజు చెప్పడం జరుగుతుంది. మామూలుగా హోటల్ అయితే అది కూడా కొన్ని రోజులు కరోనా ఉధృతిని బట్టి బంద్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ హెచ్చరించి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం జాగ్రత్త ఉంటే కరోనా రాకుండా చేసుకోవచ్చని, కాబట్టి అందరికీ ఇల్లు తిరిగి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి జ్వరం హీట్ మీటర్ పెట్టి ప్రతి ఇంటికి